మాయా. సరేగాని ఇందాక నుంచి అడుగుతుంటే చెప్పేటి రా, ఈ దెబ్బలేంటి? ఈ దెబ్బల సంగతి పక్కన పెట్టు మాయా, మీ అల్లుడు శోభన గదిలో లేడు తెలుసా, కొట్టు. పరగడుపునే ఏంట్రా? కొట్టమనానా? సరే మాయా, కొట్టమని రాని కాదు తలుపుని. చిచి దరిద్రుడా నువ్వు, కొట్టవు నాకు తెలుసు, నేనే కొడతా చూడు. రమ్య 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 రమ్య. ఏంటి మాయా పొద్దున్నే? నువ్వు జరుగు, నువ్వు రామాయా జరుగు. ఏంటి నాన్న ఇది? నేను చెప్పలా మీ అల్లుడు ఉండడని లేడు చూసుకో. నువ్వెప్పుడొచ్చా? నేను ఎక్కడికి వెళ్ళాను రావడానికి? నేను టిఫిన్ చేశా, నేను మళ్ళీ పెడతా. మాయా మాయా మళ్ళీ మళ్ళీ పెడితే నాకు అరగదు మాయా 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 వద్దు మాయా మాయా. చాలు చాలు చాలు, ఇంకో రెండు వేసుకోండి. ఉత్తరబాబు వాస్తవం ఇంకోలో తిరిగిపోతుంది. తినండి అల్లుడు గారు, మన అయిన తర గాలి అద్భుతంగా చేస్తుంది. అవునవును, తారగారులు అంటే నాకు ఏమా ఇష్టం. నాకే అనుకున్నాను, నీకు కూడానా? నయన్ తర ఇంకో నాలుగు గారెలు వడ్డించు, టేస్ట్ అదిరింది. నీకు పెట్టింది సర్దిగారులు. దీని గురించి కాదు, దాని గురించి. దేని గురించి? చీకట్లో నీకు తెలియదు కదా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వెళ్ళి టిఫిన్ పెట్టు. గారెలు దావా? నేను పెడతానండు. తినే లేకపోతే అది కూడా మేము వెళ్దాం. బెదరు, నేను కొంచెం అడగాలనుంది. ఒకటి కాదు రెండు అడుగు. రమ్య నువ్వు మొట్టమొదట ఎక్కడ కలుసుకున్నారు? బస్ స్టాండ్ లో. తేడా వచ్చింది తేడా వచ్చింది తేడా వచ్చింది చూసావా మాయా? అంటే కాలేజీ దగ్గర బస్ స్టాండ్ లో తేడా ఉండి బొందా. ఇంకొకొచ్చినంత మాయా, ఫస్ట్ రమ్య నిన్ను లవ్ చేసిందా, నువ్వు రమ్యను లవ్ చేసావా? నేనే. మళ్ళీ తేడా వచ్చింది మళ్ళీ తేడా వచ్చింది మళ్ళీ తేడా వచ్చింది. ఏమయ్యా ఇద్దరు ఒకేసారి లవ్ చేసుకున్నాం అంటే తొలిసూపులోనే, దీన్ని లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు. నీకు వచ్చిన సైట్ కాదు. ఏమన్నా విశ్వనాథం గారు ఇతనికి హోమియోపతి వాడించలేపారా? వాడితేనే ఇలా తెచ్చాడు. ఓహో, లాస్ట్ క్వశ్చన్ ఎంత ముందు పచ్చండి నాకు. మీ ఇద్దరు పెళ్ళి ఎక్కడ చేసుకున్నారు? చర్చిలో రింగులు మార్చుకున్నాం, గుళ్ళో దండలు మార్చుకున్నాం. మాయా అత్తయ్య వీళ్ళిద్దరు రెడీ హ్యాండెడ్ దొరికిపోయారు. ఇలా కన్ఫామ్ గా పెళ్లి కాలేదు, కావాలని చూడండి మెళ్ళ తాళలేదు. ఇంత అమాయకుడు వేడయ్యా, చర్చిలు ఎక్కడ తాళి కడతారా? ఏది ఏమైనా మన అమ్మాయి మెళ్ళో తాళి లేకపోతే ఇప్పుడు గుళ్ళబాయికి వచ్చిన డౌటే రేపు 10 మందికి వస్తుంది. నిజమే, నువ్వు వెళ్ళి పసుపుగా తీసుకురా, ఇప్పుడే కట్టించేద్దాం. కట్టండి. పెళ్ళంటే మంత్రాలు తతంగాలు ఎన్నో ఉంటాయి, చూసుకోకుండా చేస్తే ఇలాగే జరుగుతాయి. శ్రీ రామచంద్రమూర్తి కాపాడేవయ్యా. ఆ సీరియల్ అంటుకుందబ్బా, నీ ప్యాంట్ అంటుకోవాల్సింది, దరిద్రం వదిలిపో. హలో, ఓ షిట్. హలో, ఆనందమాయే
తెలుగు అవునండి మీరు తెలుగు కంట్రోల్ 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 మళ్ళీ బతుకి ఇంకో తెలుగు చూస్తారనుకోలేదు మరి అంత ఎమోషనల్ నాన్న ఏం జరిగిందో చెప్పు ఇప్పుడే నేను మా ఆవిడ అమెరికా వచ్చా ఓ నీకు పెళ్ళైందా రెండు రోజుల క్రితం అయింది హనీమూన్కి వచ్చారా దానికోసమే మరి ఆవిడేది ఇప్పుడే విడాకులు ఇచ్చి వెళ్ళిపోయింది విడాకుల ఎందుకు నాకు ఇంగ్లీష్ రాదని ఓ కమాన్ పోన్లే బాధపడకు అయినా అమెరికాలో ఇంతేనమ్మా తలుపు గొళ్ళెం పెట్టలేదని పొయ్యి మీద కాఫీ పెట్టలేదని కుక్క గొలుసు కట్టలేదని దేనికైనా విడాకులు ఇచ్చేస్తారు కూర్చో ఎక్కడికి ఓ ఎవరు లేరా పోనీ ఏదైనా హోటల్కి వెళ్దామా ఓ ఐమ్ సారీ మా ఇంటికి వెళ్దాం పదా థ్యాంక్స్ అనాయ్ నా పేరు సత్యనారాయణమూర్తి అంతా సత్యపండు అంటారు నా పేరు శాంతి స్వరూప్ అందరు శాంతి అంటారు ఏం కావాలన్నాయ్ షేక్ అండ్ షేక్ ఇక్కడ టిఫిన్ దొరుకుద్దా అన్నాయ్ సత్యపండు అరటిపండు ఓ మా నేటివ్ కడప 30 ఇయర్స్ దాకా అక్కడే గడిపా చిన్నప్పటి నుంచి నాకు గొడవలంటే పడదు బాంబులంటే భయం కిడ్నాప్లంటే కంగారు మర్డర్లంటే మొహమాటం అందుకే నా పేరుకి మా ఊరికి మ్యాచ్ అవ్వట్లేదని ఇక్కడికి వచ్చేసాం అన్నయ్య మరి ఊళ్ళో మీకు ఎలా ఉంది చాలా ప్రశాంతంగా ఉందయ్యా ఇట్స్ ఎ ఫ్రీ కంట్రీ యూనో ఇక్కడ మన ఇష్టం వచ్చింది చేయొచ్చు దాన్ని బయట మనం లోపలేస్తారు వెరీ గుడ్ ఇక్కడ మనం ఎలా కావాలంటే అలా ఉండొచ్చు అలాగా ఓహో హలో మరి అంత డీటెయిల్గా చూడకు కేసు పెడుతుంది కేసా ఎస్ నేను నీలాగే వచ్చిన కొత్తల్లో ఒక అమ్మాయి క్లెయిన్ వేశాను తర్వాత వాళ్ళు నాకు ఫైన్ వేశారు నిజో ప్రామిస్ వాళ్ళిద్దరు చూడు పాపం వాళ్ళకి వినలేదు అనుకుంటాను పాపం ఇక్కడ వాళ్ళు చాలా మంచోడు వెరీ ఫ్రెండ్లీ పీపుల్ హాయ్ అదే వాడు వేలు చూపిస్తాడు అంటే వాడికి గోరు చుట్టేసింది అలా అందరికీ చూపిస్తే తగ్గిపోతుందని వాళ్ళకు నమ్మకం మూఢనమ్మకం కాలనీ చాలా ప్రశాంతంగా ఉందన్నాయ్ అబ్బో సెక్యూరిటీ కూడా చాలా ఎక్కువ ఒక మాటలో చెప్పాలంటే హోల్ అమెరికాలో ఇదే సేఫెస్ట్ ప్లేస్ కానీ రాత్రి 8 దాటాక బయట తిరగకూడదు సరిగా ఉంటుందా భయంగా ఉంటుంది అన్నాయ్ డబ్బుల కోసం కాల్చి చంపేస్తారు ఇక్కడ అలా చేయటాన్ని మగ్గింగ్ అంటారు 8 లోపు నీ ఇష్టం అది దాటితే నీ అదృష్టం ఇక్కడ దొంగనాకుడుకులు కూడా ఏం టైమింగ్ అన్నాయి యా అమ్మో నా బ్యాగ్ హాయ్ నీలు ఇది 10వసారి ఇప్పటికి 10 సార్లు ఇండియా నుంచి వచ్చాను ఒక్కసారి కూడా నన్ను కరెక్ట్ గా రిసీవ్ చేసుకోలేదు అది కాదు ఏంటి బాబాయ్ నువ్వు ఈసారి మాత్రం కరెక్ట్ టైం కి వచ్చాను కరెక్ట్ ఎయిర్పోర్ట్ కి వచ్చాను ఈ లోపు నువ్వే వచ్చేసావు సర్లే రా సత్యపండు అన్నయ్య సత్యపండు అన్నయ్య అన్నయ్య దా అన్నయ్య వచ్చాను ఈ అమ్మాయి మా అమ్మాయి మిస్ నీలిమ బాగుంది సత్యపండు ఏంటి మోయ అన్నయ్య అన్నావు అమ్మాయి అన్నావు ఎవరతను నా ఫ్రెండ్ సత్యపండు పాపం పెళ్ళై 2 రోజులు అయిందమ్మా డ్రైవర్స్ అయ్యి 2 గంటలు అయింది ఇంగ్లీష్ రాదని వదిలేసిందంటమ్మా అదేం కాదు అబద్ధం అసలు ఈ రోజుల్లో అమ్మాయిలు ఆవిడ ఏదో చెప్పాలనుకుంటున్నారు చెప్పండి ఎవరిని పడితే వాడిని ఇంటికి తీసుకొచ్చేయడమేనా ఎలాంటి వాడు చూసుకోనక్కర్లేదా ఇంకేం చూడాలమ్మా పెళ్ళాం వదిలేసిందంటేనే తెలియట్లా తన ఎంత అమ్మాయి ఇక్కడో డోంట్ వరీ ఓకే ఐ విల్ టేక్ ఇట్ ఇక్కడికి ఎందుకు వచ్చావు ఇది మీ ఇల్లు నాకు తెలియదు ఇప్పుడు తెలిసిందిగా వెళ్ళు నాకు వేరే ఇల్లు తెలియదు అయితే ఏదైనా హోటల్కి వెళ్ళు దారి తెలియదు గో టు హెల్ అది తెలియదు ఎందుకు నా వెనకాల పడి ఇలా విసిగిస్తున్నావు అసలు నీకు నాకు సంబంధం ఏంటి ఓ అది రాదుగా సత్యపండు మాయా బాగా టైర్ అయిపోయినట్టున్నావు టబ్బా చేస్తావేంటి మాయా అదేనయ్యా తొట్టిస్తున్నాను అలా చేద్దాం నీలిమా సత్యపండికి డబ్బులో వేడినీళ్ళు పట్టమ్మా వేడినీళ్ళు కావాలా ఇప్పుడు సంగతి చెప్తాను
ఏంటి నువ్వు ఇంకా స్నానం చేయలేదా? లేదు మావయ్య, కావాలంటే నువ్వు కానిచ్చేసే. నాకేం తొందర లేదు బాబు. పెద్దోడివి, నీ తర్వాత నేను. నీ రెస్పెక్ట్ నాకు నచ్చిందయ్యా. థాంక్స్. జాగ్రత్త. ఓకే మావయ్య. ఏంటి బాబు, అన్నం వేడిగా ఉంది, వడ్డించబెట్టావా? కొన్నాళ్ళు వేడిగా ఉన్నవేవి వాడకుండా ఉంటే బెటర్ అనుకుంటా సత్తిపండు. సరే, ఇది నిది మాయ, వేడిగా ఉంటుందని వేసుకున్నా. ఓకే క్యారియా. పులుసు తెలుసు. ఏమనుకోకు సత్తిపండు, దానికి కొంచెం మూడు బాగాలేదు. ఎందుకమ్మా అంత కోపం? ఏం సాధిస్తావు దానివల్ల? రాకరాక ఓ తెలుగువాడు మన ఇంటికి వచ్చాడు. చక్కగా తెలుగులో మాట్లాడుకుంటూ, తెలుగన్నం తింటూ, తెలుగు పాటలు వింటూ హాయిగా ఇలా చచ్చిపోతే చాలదా అమ్మా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.